ఎల్లో మీడియాలో ఆంధ్రజ్యోతి ఈనాడులో ఒకడేమో ఏడు నెలల్లో 7 లక్షల మందికి పెన్షన్ల కట్టు, పెన్షన్ల కోత అని వీళ్ళు ఎడ్డింగ్లు పెడతారు. ఇంకొక నీచుడు ఉన్నాడు కదా వీళ్ళందరికీ బాసు, చంద్రబాబు నాయుడు, ఆయనేమో ట్విట్టర్లో పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒమ్ము చేస్తున్నాడు. ఆయన మీద 420 కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా 420 మోసం చేసినట్టు మోసం చేస్తున్నాడు అంటాడు. నీ బతుకే 420 బతుకు చంద్రబాబుది, ఎందుకంటే నువ్వు పుట్టిన తేదీ 20వ తారీఖు, నువ్వు పుట్టిన నెల 4, నిన్ను మించినటువంటి 420 గాడు ఈ ప్రపంచంలోనే లేడు. కాబట్టి ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుని కూడబలుకుని రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు 420నా? ఊరేళ్ళు వచ్చానా కొడక? చంద్రబాబు నాయుడు గారు 420నా? నువ్వు లుచ్చా పని చేసుకుంటా, నువ్వు లుచ్చా పని చేస్తాడవే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద ఆయన చెప్పు కాళ్ళ కింద దుమ్ము మాదిరి బతుకుతాడవే నువ్వు. నువ్వురా, నువ్వు 420 కానివే. జగన్మోహన్ రెడ్డికి ఏ బిరుదు ఉండదో చెప్పు నువ్వు. ఎన్ని సెక్షన్ల కింద ఉండదో చెప్పు నువ్వు నాకు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆయనకి ఏం బిరుదు ఇచ్చింది? 420 అని ఇచ్చిందా? ఇంకోటి అని ఇచ్చిందా? నువ్వు మాట్లాడతావు, మీకు సిగ్గున్న ఉండదురా మీకు. అరే మీకు సిగ్గు లజ్జ, మానవం, మర్యాద మీరు దాంట్లో కనీసం ఆ మాటకు అర్థమన్నా మీకు తెలుసా? మీలాంటి లుచ్చానా కొడుకులు మళ్ళీ మీరు మీడియా ముందరకు వచ్చి మీరు మాట్లాడడం చేసరా? చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 420 అని చెప్పడం చేసరా? నీకు తో నీ బతుకు, నువ్వు ఒక బతికేనంటారా? నీది ఒక బతికేనా? నీదే చంద్రబాబు నాయుడు గారు 420నా? నీ బతుకు చూచా కనుక కనీసం బుడదల పంది కనుక బతకదరా? ఏడా ఆడ ఉండ్లా పిల్లలకు తాయతలు తంత్రాలు వేసుకుంటా అంటారు కదా, ఏడన సాధులు సన్నాసులు అలాగ ఉండవురా. నీ ముఖం ఒత్తురు అద్దంలో చూసుకోరే రే రే కొడాలి నానిగా, ఒత్తురు నీ ముఖం అద్దంలో చూసుకోను. నువ్వు ఒక ప్రజాప్రతినిధివా? నీ భాష ఒక ముఖ్యమంత్రి నా రాష్ట్రానికి? ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోర్టుకు ఆదరగాల 420 కేసులు పెట్టుకొని శుక్రవారం జైలుకి పోయి చేతులు కట్టుకొని నిలబడలేదురా లోఫర్? చంద్రబాబు నాయుడు గారు 420నా? 420 అయ్యానా? శుక్రవారం జైలుకి కోర్టుకు పోయేదే 420 అయ్యానా? 18 నెలలు జైలు కూడు తిని చెప్పకూడు తిని వచ్చిందే. పలాని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండదురా రే? మా రాయలసీమలో పుట్టాడని మేము రాయలసీమ వాళ్ళమని చెప్పుకునేదానికన్నా మాకు సిగ్గుగా ఉండదు. నువ్వు నీలాంటి లుచ్చానా కొడుకులు సపోర్ట్ చేసి మాట్లాడుతుండ్రు. దోపిడీలు, దొంగతనాలు, రౌడీజాలు చేసుకునే వాళ్ళు